వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 36 రోజులుగా ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో సప్తమ ఆశ్వాసాన్ని మనం చెప్పుకుంటున్నాం. నన్నయ్య గారి యొక్క విరచితమైనటువంటిది శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య అనుగ్రహంతో నిన్నటి రోజున వశిష్ఠ మహర్షి యొక్క వైభవాన్ని కొనసాగించుకొని ఆ సందర్భంలో శక్తి మహర్షి యొక్క కోపాన్ని తగ్గించడానికి ఔర్వును యొక్క గాథని వినిపించారు వశిష్ఠ మహర్షి. ఆ తర్వాత పాండవులు ధౌమ్య మహామునిని పురోహితునిగా వరించడం, ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళడం, అక్కడ స్వయంవరంలో రాజులు మత్స్యయంత్ర భేదనానికి విఫలమైపోతే చిట్ట చివర బ్రాహ్మణ సమూహం మధ్య నుండి బయటకు వచ్చినటువంటి అర్జునుడు అనాయాసంగా అవలీలగా మత్స్యయంత్రాన్ని ఛేదించి అందరి యొక్క మన్ననలు పొందుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తున్నారు. బ్రాహ్మణులు ఫలాలను, గాలిని, నీటిని భక్షించడం వల్ల, పుణ్యవ్రతాలు చేయడం వల్ల చూడడానికి బలహీనమైన దేహం కలిగిన వాళ్ళుగా కనిపిస్తారు. కానీ అపారమైనటువంటి తపోబలం చేత వాళ్ళు మహాబలవంతులు. అటువంటి మహనీయులకు ఎక్కడా కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్త చరాచర లోకాలలో సద్బ్రాహ్మణులే గొప్పవాళ్ళు కదా అని అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతోటి మత్స్యయంత్రాన్ని భేదించినటువంటి బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి మన అర్జునుడి యొక్క విషయంలో మాట్లాడుకుంటున్నారు. క్షణకాలం లోపలే ఈ విధంగా అనాయాసంగా మత్స్యయంత్రాన్ని కొట్టడం కేవలం మానవ మాత్రులకు సాధ్యమవుతుందా? ఉత్తముడైనటువంటి ఇతడు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి దేవేంద్రుడో, శివుడో, సూర్యుడో, కుమారస్వామియో అయి ఉంటాడు అని అక్కడ ఉండేవాళ్ళు అనుకుంటున్నారు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క పొగడ్తల ఎడతగనటువంటి ధ్వని, ఆకాశం నుండి పొగిడే దేవతల యొక్క ఎడతగనటువంటి ధ్వని కలిసి మిక్కిలి అనువుగా మారినాయి. అక్కడ ఉండేవాళ్ళు కీర్తిస్తున్నారు అర్జునుడి యొక్క శౌర్యాన్ని, అలాగే ఆకాశంలో నిలబడినటువంటి మరి దేవజాతి వాళ్ళు కూడా కీర్తిస్తున్నారు. ఆ రెండు ధ్వనులు కలిసి అనువుగా మారాయి అంటున్నాడు. అంటే భూన భోంతరాళాలలో వ్యాపించింది అని ఇక్కడ మనకి నన్నయ్య గారు భావనామయంగా వర్ణించారు. అప్పుడు దేవతలు భేరీ ధ్వనులు మోగించారు. బ్రాహ్మణోత్తములు తమ యొక్క ఉత్తరీయాలను పదే పదే అటు ఇటు వీచుతూ పెద్దగా కేకలేశారు. అర్జునుడి మీద పూలవాన అందంగా కురిసింది. అంతమందిలో తమవాడు గెలిచాడని ఆనందాతిశయంతో బ్రాహ్మణులు తమ యొక్క ఉత్తరీయాలను పదే పదే వీచుతూ పెద్దగా కేకలు వేయడం ఎంతో సహజంగా నాటక దృశ్యంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు నన్నయ్య గారు. ఆ సమయంలో ధర్మరాజు నకుల సహదేవులను వెంటబెట్టుకొని తాము బస చేసి ఉన్నటువంటి కుమ్మరివాడింటికి వెళ్ళిపోయారు. ఇక్కడ భీముడాగాడు, అర్జునుడు ఉన్నాడు. దృష్టద్యుమ్నులతో కూడి ద్రుపద మహారాజు గొప్ప సైన్యంతో అర్జునుడికి సహాయంగా వెళ్ళాడు. ఎందుకని,
ఇంతమంది క్షత్రియులు ఉండగా ఒక బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి అందాల భరిణైనటువంటి ద్రౌపదిని దక్కించుకుంటే వాళ్ళందరూ కోపం వస్తే, వాళ్ళందరూ యుద్ధానికి వస్తే అప్పుడు ఒంటరి వాడవుతాడు కదా. అందుకని వెంటనే రంగంలోకి వచ్చారు ద్రౌపద మహారాజు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకొని ముందుకెళదాం. కర్ణుడు మూలభారతం ప్రకారం కనుక చూస్తే మత్స్యయంత్రాన్ని ఛేదించడానికి లేచి వచ్చాడు, కానీ ద్రౌపదీదేవి కర్ణుడిని ఉద్దేశించి నాహం వరయామి సూతపుత్రం అన్నదామె అని వ్యాసుల వారు రాశారు. అంటే సూతపుత్రుడైనటువంటి ఈ కర్ణుణ్ణి నేను వరించను అన్నది. అంటే క్షత్రియులు బ్రాహ్మణులు మాత్రమే అర్హులు, అంతేగాని సూత కుల సంజాతులైనటువంటి వాళ్ళకి ఈ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని భేదించే అవకాశం లేదు, వాళ్ళకి హక్కు లేదు అన్నట్టుగా ఆమె మాట్లాడింది. బహుశా ఆ విషయాన్ని ఎందుకనో నన్నయ్య గారు చెప్పలే ఇక్కడ. బహుశా ఆ అవమానాన్ని మనస్సులో పెట్టుకొని అక్కడ జూత సభలో వస్త్రాపహరణ సమయంలో కర్ణుడే ప్రోత్సహించాడేమో అనిపిస్తుంది నాకు. రాజకుమారులంతా కూడా తనని చాలా ప్రీతిగా చూస్తూ ఉంటే అందమైన శరీరం కలదైనటువంటి ఆ ద్రౌపది మనోహరమైనటువంటి మదప రేణువులాంటి నడకతోటి విలాసంగా వచ్చింది. దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు, నూతన యవ్వనంతో ప్రకాశించేటటువంటి ఇంద్రనీలం వంటి కాంతి కల దేహం కలిగిన వాడు, మన్మధుడు వంటి రూపం కలవాడైనటువంటి అర్జునుణ్ణి తన చేతిలో ఉన్నటువంటి తెల్లటి పూలదండతోటి పూజించింది. అటువంటి ఉత్సాహాన్ని చూచి ఓర్వలేక ఆ సమయంలో దుర్యోధనుడు మొదలైనటువంటి రాజులంతా కోపించి విజృంభించారు. ఇక్కడ రాజకుమారులంతా కూడా ద్రౌపది యొక్క అందాన్ని, ఆకారాన్ని, తామర యుగుల వంటి కన్నులని, మత్యేభగమనం వంటి నడక హొయ్యలుని కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు. అంతటి సౌందర్య రాశి అర్జునుడికి అంకితమైపోతున్నది అని వాళ్ళకి అసూయ. అంటే ఇంతమంది క్షత్రియులు ఉండగా ఒక బ్రాహ్మణుడు వరించబోతున్నాడు, అది వాళ్ళ బాధ. ఆమె సౌందర్యం, దాని ఫలితం తర్వాత పద్యంలో నన్నయ్య గారు చెప్పబోతున్నాడు మనకి. దానికి హేతువును కల్పించుకున్నాడు ఇక్కడ. ఇది ప్రసన్నమైనటువంటి కథ కలితార్థ యుక్తి. రాజకుమారులంతా కూడా ద్రౌపదిని చూస్తూ ఉండగా ఆమె మాత్రం అర్జునుణ్ణే ఏకాగ్ర దృష్టితో చూస్తోంది. అతడు మొదట దేవేంద్రుడితో సమానమైన వాడుగా కనిపించాట. ఈ సురరాజ సన్నిభుడు అనేటువంటి విశేషణం రమణీయ అర్థవ్యంజకం. ఎందుకని, నిజంగా ఆయన ఇంద్రపుత్రుడేగా, ఇంద్రుడి యొక్క వరం వల్ల పుట్టినవాడివేగా. అందుకని ఇక్కడ అర్జునుడు ఇంద్రుడి యొక్క వరం వల్ల పుట్టాడు అనేది ఒక అర్థం. రాబోయే కథలో పంచేంద్రోపాఖ్యానంలో చెప్పబోయే కథార్థంలో ఇంద్రత్వ భావన ఈ చదివేవాళ్ళు వినేవాళ్ళు ఇక్కడ అనుసంధానించుకోవలసి వస్తుంది. అది మనకు వస్తుంది ముందర పంచేంద్రోపాఖ్యానం. అర్జునుడుగా ఉన్నటువంటి ఇంద్రుడు నిజానికి 5 రూపాలకు ప్రతినిధి. అందువల్లనే అంతగా ఆసక్తితో చూస్తున్నటువంటి ద్రౌపదీదేవిలో అర్జునుడి యొక్క మనస్సు మన్మథాయుతమైనట్లుగా నన్నయ్య గారు వర్ణించాడు. ఇది కథాకథన శిల్పరహస్యం. అలాగే ఇంద్రత్వమే కాకుండా యవ్వనం, కాంతి, రూపం అనేటువంటి గుణాలని ద్రౌపదీదేవి అర్జునుల్లో చూచి అతడి యొక్క మెడలో దండేసింది. అంటే మనకి శాస్త్రం ఏం చెప్పింది, కన్యా వరయతే రూపం అన్నది కదా. అందుకని అప్పుడు రాజులు కోపం వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ ద్రౌపదుడు రాజులందరినీ ఎందుకు రప్పించాడు, చుట్టం వలె ఇందరికి ముందుగా ఎందుకు సన్మానం చేశాడు, ఈ మహావీరులు ఇంతమంది ఉండగా ఈనాడు ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి ఈ కన్యకను ఎందుకు ఇస్తున్నాడు, ద్రౌపదుడు మోసగాడు
ఇప్పుడే యుద్ధంలో ఇతని బలాన్ని అణిచివేద్దాం అని అనుకున్నారు ఆ రాజకుమారులంతా కూడా దుర్యోధనుడితో సహా. ద్రౌపది స్వయంవరానికి విచ్చేసి పరాభూతులైనటువంటి భూపతుల యొక్క కోపాగ్ని ఈ పద్యంలో చెప్పారు నాన్నయ్య గారు. చిన్న చిన్న వాక్యాలలో ఎక్కడికక్కడ ఆగిపోయే ఈ వాక్యాలన్నింటిని బట్టి వాళ్ళ యొక్క కోపతాపాలు కూడా పూర్తిగా నిర్వీర్యం అవుతాయి అని ఇక్కడ సూచిస్తున్నాడు. ఈ బ్రాహ్మణుడు తన యొక్క విద్యాబలంతో ద్రౌపదిని పొందాడు. ఇతను తప్పే ఉంది కాబట్టి ద్రౌపదుడు మాత్రం దుర్మార్గుడు. అతడు అతిగర్వంతో రాజులను ఏమాత్రం లెక్క పెట్టకుండా ఈ విధంగా మనలందరినీ అవమానం చేశాడు. ఏ తప్పు చేసినా కూడా బ్రాహ్మణుడు చంపదగినవాడు కాదు కదా. మన రాజ్యం సంపద బ్రాహ్మణుల కోసమే కదా. కాబట్టి ఈ బ్రాహ్మణుడితో మనకేం పని? చూడండి, వాళ్ళు అర్జునుడు ఛేదించిన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కాబట్టి బ్రాహ్మణుడు జోలికి పోవద్దు అనుకుంటున్నారు అని వాళ్ళంతా కూడా ద్రుపదరాజు మీదకి దండెత్తారు. ఆ ద్రుపదుడు భయపడిపోయి బ్రాహ్మణుల చాటును చేరాట. అంత మహాపరాక్రమవంతుడు కూడా. ఈ విధంగా శరణుజొచ్చినటువంటి ఆ ద్రుపదుడికి అభయమిచ్చి బ్రాహ్మణులందరూ కూడా తమ తమ దండాలను జింక చర్మాలను ఎత్తుకొని శత్రుసేనల మీద వీచుతూ ఉన్నారు. వాళ్ళని చూచి నవ్వుతూ అర్జునుడు ఈ విధంగా అన్నాడు, అంటే బ్రాహ్మణులు ఏం తక్కువ వాళ్ళు కాదు, ఎదుర్కొనేది క్షత్రియులు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏముంది? దండమును జింక చర్మం తప్ప. బ్రాహ్మణులు దండాలతో విజృంభిస్తే వాళ్ళని నివారించాడు అర్జునుడు. వెంటనే భీముడితో కలిసి రంగంలో నిలవబడి తన యోగ్యతను నిరూపించుకునే ప్రయత్నం చేయడానికి పూర్వరంగం కలిగించాడు ఇక్కడ దుర్యోధనుడు. స్వయంవర సభలో కూడా దుర్యోధనుడు తన వర్గంతో కూడి ప్రతినాయక ప్రవృత్తిని ప్రదర్శించడం వస్తుధ్వనికి మనకి పరోక్ష పోషకంగా కనిపిస్తుంది. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, కడగి మది అస్త్రములనియడు పటు మంత్రముల ఇప్పుడి నృపురిపుల నృపురిపులన్ కడిది విషాకుల దర్పం బుడిగించెద తొలగి చూచుచుండు మీరల్. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను నా అస్త్రాలనే గొప్ప మంత్రాలతోటి ఇప్పుడు ఈ ద్రుపదుడి యొక్క శత్రువులనేటువంటి పెద్ద విషసర్పాల యొక్క గర్వం అణిచిపారేస్తాను. మీరు పక్కకు తొలగి చూస్తూ ఉండండి, మీరందరూ వేడుకు చూడండి అన్నాడు. ఇక్కడ దుర్యోధనాదులు దుష్ట సర్పాలు, అవి కాటు వేయడానికి పూనుకుంటున్నాయి. అవి కాటు వేయకుండా మంత్రగాడిలాగా వాటిని నిర్వీర్యం చేస్తానని సూచిస్తున్నాడు అర్జునుడు. ప్రతి వీరులను చంపకుండా భంగపాటు గురి చేస్తాను చూడండి అనేది ఇక్కడ వస్తు ధ్వని. అందులో కూడా ధర్మం పాటించాడు. అర్జునుడు ఆ విధంగా మాట్లాడి తాను భీమసేనుడు ఇద్దరు పూనుకొని శత్రు సైన్యం మీద లెక్కలేనని బాణాలు ప్రయోగించాడు. భీమసేనుడైతే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టును పెకలించుకొని వచ్చాడు. దండాయుధాన్ని ధరించినటువంటి యమధర్మరాజులాగా అర్జునుడికి సహాయంగా నిలబడ్డాడు. అప్పుడు వాళ్ళిద్దరి యొక్క మహావిజృంభణను చూసి కృష్ణుడు ఆశ్చర్యపడి బలరాముడితో ఈ విధంగా అంటున్నాడు. ఇప్పుడు కృష్ణ అంటున్నాడు, కృష్ణ పరమాత్మ అన్నయ్యతోటి, తాలాభమగు విల్లు దల్చి, అన్నయ్య తాలాభమగు విల్లు దల్చి విరోధుల నెగచుచున్నవాడు ఇంద్రతనయుడు, ఆతనికి ఎలన మహావృక్షహస్తుడైయున్న వీరుండు వృకోదరుండు యంత్రమునరుడేసినప్పుడు పోయిన అగౌరవర్ణుడు యమతనూజుడు, ఆతనితోడన అరిగిన ఇరువురు కవలవారు అర్క ప్రకాశ తేజులు అనిన లక్క ఇంట అగ్నిదాహంబున నెట్లు బ్రతికి రొక్కో ఇమ్మహాత్ములు, ఎట్టి పుణ్యదినమో ఏ ఊరజూచితి మనుచు సంతసిల్లె హలధరుండు.
ఇది శేషపద్యంలో పెట్టాడు ఇది నన్నయ్య గారు. అన్నయ్య, తాటి చెట్టు అంతటి పెద్ద విల్లు ధరించి శత్రువులను తరుముతున్నాడే అతడే అర్జునుడు. అతడి పక్కనే గొప్ప వృక్షాన్ని చేతబట్టి ఉన్న వీరుడున్నాడే అతడు మన భీముడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టగానే సభ నుండి వెళ్ళిపోయాడే తెల్లటి వన్నె కలిగినటువంటి ఆయన, ఆయన మన ధర్మరాజు. అతడి వెంట వెళ్ళారే సూర్య సమాన తేజస్సుతోటి ఇద్దరు, వాళ్ళు కవలలు, నకుల సహదేవులు అని కృష్ణ పరమాత్మ చెబితే ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళ అన్నయ్య బలరాముడు, తమ్ముడు కృష్ణ, లక్క ఇంట్లో నిప్పు మంట నుండి వీళ్ళు ఎట్లా బతికారో, ఈ రోజున ఈ ఐదుగురిని చూచాం, ఇది ఎంత సుదినం అని బలరాముడు సంతోషపడ్డాడు. చూశారా, అప్పుడు కురుపతి సూడగ కర్ణుడు నరుదాకెను శల్యుడ నిలనందను దాకెను సరభసమున విస్మయ మందిరి ధరణీదేవ మనుజ దేవ ప్రవరుల్. ఆ దుర్యోధనుడు చూస్తూ ఉండగానే కర్ణుడు లేచాడు, అర్జునుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే వేగంగా శల్యుడొచ్చి భీముడిని ఎదుర్కొన్నాడు. నకుల సహదేవుల యొక్క మేనమామ శల్యుడు, మాద్రీదేవికి అన్నయ్య. అది చూచి బ్రాహ్మణులు, మానవులు, దేవతాశ్రేష్ఠులు ఆశ్చర్యపడిపోయినారు. కర్ణార్జున యుద్ధాన్ని ఒక శార్దూల వృత్తంలో పెట్టారు. ఎక్కడెక్కడ ఏ వృత్తాలు పెట్టాలో నన్నయ్య గారికి తెలిసినట్టు ఎవడికి తెలియదు. కర్ణుండున్ విజయుండును ఒండరుల చుల్కంతాకి చాపంబుల అకర్ణాంతంబగుచుండగ దిగిచి ఉగ్రకోధులై ఏసిరి ఆ పూర్ణంబయ్య తదీయ బాణతతి అంభోభృత అంభోద్భృతత్పథం బెల్ల ఆస్తీర్ణంబయ్య ధరిత్రియల్ల అవిశన్ దిక్చక్రమెల్లన్ వడిన్. ఇది వాళ్ళ యుద్ధం. కర్ణార్జునులు ఒకళ్ళనొకళ్ళు సులభంగా ఎదుర్కొన్నారు. ధనస్సులను ఆకర్ణాంతం లాగారు నారి. భయంకరమైనటువంటి కోపంతో పరస్పరం బాణప్రయోగం చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు. వాళ్ళ యొక్క బాణ సమూహాలతోటి భూమి, ఆకాశం నిండిపోయినాయి. దిక్కులన్నీ కూడా పిక్కటిల్లిపోయినాయి. వీరుడైనటువంటి అర్జునుడు వేసే అంతులేని బాణ పరంపరని మధ్యలోనే అడ్డుకోలేక మహాసూర్యుడైనటువంటి కర్ణుడు బాణప్రయోగం చేయడం మానేసి ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడితో ఇట్లా అన్నాడు. నా ఎదుర జక్కనై అనిసేయగా భార్గవునకు శచీవరునకు కౌంతేయుడగు విజయునకు గాక ఆయత భుజ శక్తి నొరుల కలవియ ధరణి. ఇది కర్ణుడి మాట. చిన్న కంద పద్యంలో పెట్టేశారు నాన్నయ్య గారు. ఓ బ్రాహ్మణోత్తమ, నా ఎదుట చక్కగా నిలబడి యుద్ధం చేయడానికి మా గురువు అయినటువంటి పరశురాముడికి, దేవేంద్రుడికి, కుంతీకుమారుడైనటువంటి అర్జునుడికి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ గొప్ప భుజశక్తితోటి నన్నెదుర్కోవడానికి ఈ భూమి మీద ఇతరులకు సాధ్యమవుతుందా అంటే అతని ఉద్దేశం ఈ ముగ్గురులో నువ్వు ఎవరివి అని. ఇది నీవు అప్రాకృత బలుండవు నీ విక్రమమునకు విల్లు నేర్పునకు మహీదేవకులోత్తమ మెచ్చితి నావుడు పార్థుండు కర్ణునకు నిట్లనియల్. ఓ బ్రాహ్మణ శ్రేష్ట, నీవు అసాధారణమైనటువంటి బలం కలిగి ఉన్నావు. నీ పరాక్రమానికి, విలువిద్య నైపుణ్యానికి మెచ్చుకుంటున్నాను అనగానే అర్జునుడు అంటున్నాడు, ఒక మధ్యార్కర వృత్తం వేశారు ఇక్కడ, ఏను నీ చెప్పిన వారిలో పలనెవ్వడగాను కాని నే సర్వశాస్త్ర విద్యల కడు ప్రసిద్ధుండ భూనుత బ్రహ్మతేజుడ అధికుడ నిన్ను పోరిలో నోర్వగానున్న వీరుండ ఒండు దక్కితో చగ చక్క నిలుము.
ఓ కర్ణ, నేను నీవు చెప్పిన వాళ్ళలో ఎవరిని కాను, కానీ అన్ని శాస్త్ర విద్యలలో మిక్కిలి ప్రసిద్ధుణ్ణి, ఆరితేరిన వాడిని, లోకం కొనియాడేటటువంటి బ్రహ్మతేజస్సుతో గొప్పవాడిని, నిన్ను యుద్ధంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్న వీరుణ్ణి, తక్కిన మాటలు కట్టిపెట్టి నన్ను ఎదిరించు, నిలబడు అన్నాడు. ఇక్కడ విశేషం చూడండి, నేను నీవు చెప్పిన ముగ్గురులో ఎవరిని కాను అన్నాడు. అంటే ముగ్గురు పేర్లు చెప్పాడు ఆయన. ఎవరెవరు అని చెప్పాడు? పరశురాముడు నన్నే, ఆయన నాకు సమానుడు, అంటే నా గురువు, అట్లాగే ఇంద్రుడు, అలాగే అర్జునుడు. ఈ ముగ్గురులో నేను ఎవరిని కానుంటున్నాడు ఏమిటి అని నిశ్చితార్థంలో, అంటే సందర్భోచితంగా అర్జునుడు మాట్లాడినట్లే అవుతుంది, కానీ అబద్ధం పలికినటువంటి దోషం కలిగే అవకాశం లేదు. అందువల్ల నానా రుచిరార్థ సూక్తి నిపుణులైనటువంటి నన్నయ్య గారు ఆ వాక్యాన్ని ప్రశ్నార్థకంగా కాకువులో ఉచ్చరించడానికి వీలుగా కూడా నిబంధించాడు. అది నేను నీ చెప్పిన వారిలో పలాన్ని ఎవ్వడగాను అని ప్రశ్న అనుకుంటే వాళ్ళలో ఎవరిని ఎందుకు గాను అన్నట్టుగా ఉంటుంది. చూడండి, అలా ఉంటే, అలా కాకుండా కాకు కాకుండా అర్థం చేసుకుంటే నువ్వు చెప్పిన ముగ్గురులో నేను ఎవరిని కాను అనే అర్థం కూడా ఉంది. అప్పుడు కర్ణుడు చెప్పిన వాళ్ళలో అర్జునుడు ఎవడు కాడు? అందరూ అవుతాడు కదా, ముగ్గురు కలిసినా వాళ్ళతో సమానుడు అవుతాడు అనేటువంటి అర్ధ చమత్కారం ఏర్పడుతుంది. ఇక్కడ అసత్య జోషం నివారితం అవుతుంది. ఇది అందుకనే కాకు వేశాడు ఇక్కడ అని అర్జునుడు పలకగానే కర్ణుడు విని బ్రాహ్మణ తేజస్సును జయించడం సాధ్యం కాదని అర్జునుడితో యుద్ధం చేయడానికి ఇష్టపడక వెనుదిరిగాడు. మొట్టమొదట కర్ణుడు ఓడిపోయినటువంటి యుద్ధం ఇది అర్జునుడితో, అర్జునుడిని తెలియక ఇది. కాకపోతే బ్రాహ్మణుడితో యుద్ధం ఎందుకని వంక పెట్టుకుని తప్పుకున్నాడేమో అనిపిస్తుంది కూడా నాకు. అక్కడ శల్యుడు భీముడు కలయబడి మల్ల యుద్ధం చేస్తున్నారు. అప్పుడు భీముడు భయంకరమైనటువంటి బలంతో శల్యుణ్ణి పట్టుకొని ఒక్క దెబ్బ కిందకేసుకొట్టాడు నేలకేసి. శల్యుడు ఆ విధంగా నేల మీద పడిన వెంటనే లేచి శరీరం తుడుచుకుంటూ తిన్నగా వెళ్ళిపోయాడు. అబ్బో, వీటితో పెట్టుకుంటే కష్టమని. అతడిని చూచి బ్రాహ్మణులు నవ్వుతూ మహాబలవంతుడైనటువంటి భీముణ్ణి గొప్పగా ప్రశంసించారు. ఇక్కడ ఒక అద్భుతమైన వ్యాఖ్య ఇచ్చారు. పరశురాముడుండే హరుడుండే నరుడుండెగాక ఎరులు కలరే కర్ణునోర్వ బలిమి భీముడుండే బలదేవుడుండెగాకొరులు నరులు శల్యునోర్వ గలరే. అది ఇక్కడ పరశురాముడో శివుడో అర్జునుడో కాకుండా ఇతరులు కర్ణుణ్ణి ఓడించగలుగుతారా అన్నాడు. అట్లాగే బలంలో భీముడో బలరాముడో కాకుండా తక్కినటువంటి మానవులు శల్యుణ్ణి ఓడించగలరా అంటే శల్యుడు అంత బలం గలవాడు. వీళ్ళెవ్వరో ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి అని దుర్యోధనుడు మొదలైన రాజకుమారులంతా కూడా ఆశ్చర్యంలో ఉన్నారు. ఏమిటి ఇంత బలం వీళ్ళకి అని ఆశ్చర్యపోయినారు. బ్రాహ్మణులకేంటి ఇంత బలం ఉంటవేంటి, వీళ్ళెవరో తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు కృష్ణుడు వాత పెడుతూ ఈ విధంగా అన్నాడు. పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి తత్స్వయం వరమున పత్నిగా బడసే వారి హృహాయత నేత్ర కృష్ణన్ నీ ఈ ధరణి సురన్వయోత్తముడు ధర్మవిధిం చెపుడయ్య ఇంకా నెవరికి సన్నెవీని అనవజ్య పరాక్రమము ఆక్రమింపగను. ఓ దుర్యోధన, కర్ణ, ఇతరులు చేయడానికి సాధ్యం కాని గొప్ప పని చేసి ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు స్వయంవరంలో పద్మాల వంటి కన్నులు గల ద్రౌపదిని ధర్మ మార్గంలో
భార్యగా పొందాడు. ఈసాటి లేని పరాక్రమశాలిని జయించడం ఇక ఎవరికి సాధ్యమో చెప్పండి, మీలో ఎవడు ఎదుర్కొంటారో చెప్పండి అన్నాడు. మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు పాఠకులకు మొట్టమొదట కనిపించేది ఈ ఘట్టంలోనే. ఆయన మహనీయ వ్యక్తిత్వం, సర్వజ్ఞత, చతురత అద్దంలోలాగా మొదట అగుపించేది కూడా ఈ ఘట్టంలోనే. శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషాల్లో బ్రాహ్మణుల మధ్య కూర్చున్న పాండవులను మొదటే కనిపెట్టేశాడు. అన్నయ్యకు చెప్పాడు, ద్రౌపదిని గెలుచుకోగల అర్జునుణ్ణి, అర్జునుడి యొక్క ధనుర్విద్య కౌశలాన్ని కూడా దర్శించాడు. ఇప్పుడు ఎంతో దూరదృష్టితో యదు, వృష్టి, భోజక, అంధక వంశాల వీరులు పోటీలో పాల్గొనకుండా తప్పించాడు. వాళ్ళను ముందే పక్కన పెట్టించాడు. పాండవులందరినీ బలరాముడికి పరిచయం చేశాడు. అసూయాద్వేషంతో పాండవుల యొక్క ఉనికి పట్ల కనిపెట్టాలని ఆరాటపడే దుర్యోధనాది రాకుమారులందరి యొక్క ప్రయత్నాన్ని విరమింపజేశాడు. అర్జునుని యొక్క సామర్థ్యాన్ని అతి చతురంగా శ్లాఘించి అన్నుల యొక్క అసమర్థతని అవహేళన చేశాడు పరమాత్మ. ఇది కథాకథన శిల్పం. మహాసభలో శ్రీకృష్ణుడి యొక్క పురుషోత్తమ తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరింపజేశారు నన్నయ్య గారు. వద్దు, వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నం మానుకోండి అని శ్రీకృష్ణుడు ఆ రాకుమారులందరినీ కూడా ఆపాడు. వాళ్ళు కూడా తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు భీమార్జునులు బ్రాహ్మణులు చుట్టూ గుమిగూడి రాగా ద్రౌపదిని తమతో వెంటబెట్టుకుని వాళ్ళు విడిది చేసినటువంటి ఇంటికి వచ్చేటప్పుడు కుంతీదేవి ఏం చేస్తోంది అక్కడ? కొడుకులు స్వయంవరోత్సవాన్ని చూడబోయి చాలాసేపు అయింది ఆమె అనుకుంటుంది. ఇంకా తిరిగి రాక ఎందుకు ఆలస్యం చేశారు? విసుగులేని వైరం పూనినటువంటి పాప స్వభావులైనటువంటి కౌరవులు వీళ్లను గుర్తించి ఆ సందడిలో చంపేశారేమో. అతి ప్రేమ పాపశంకి అని శాస్త్రం చెబుతుంది. ఏ తల్లి అయినా ఇలానే ఆలోచిస్తుంది. రోజు స్కూల్ నుంచి 4:30 రావాలి పిల్లాడు, ఆ రోజు 5:30 అయింది, 6 అయింది రాలా. బో, దిక్కుమాలిన ట్రాఫిక్లో ఏ ఆటో వాడన్నా గుద్దాడా నా కొడుకుని, ఏ మోటార్ సైకిల్ వాడైనా గుద్దాడా, ఎందుకని రాలేదు అని అతి ప్రేమి పాపశంకి అని శాస్త్రం చెప్పింది. ఈమె కూడా అర్థానికి ఆలోచిస్తోంది. విలాసంగా అక్కడికి 5 ఒకేసారి ఎందుకు వెళ్ళారు? అవ్యయుడైనటువంటి వేదవ్యాసుడి యొక్క మాట సత్యం కాకుండా ఉంటుందా? దేవతలారా, ఓ బ్రాహ్మణోత్తములారా, మీరే నాకు దిక్కు, వేరే మార్గం ఏది నాకు కనిపించటం లేదు, నన్ను రక్షించండి, నా కుమారులను దయతో కాపాడండి అని కుంతి విచారించి దుఃఖిస్తూ ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి ఆ దుర్యోధనాదులు భీమాదులపై పగబూని ఉన్నారు. ఒక్కొక్కరిని ముందుగా భీముని చంపే ప్రయత్నం చేసి విఫలమైనారు. ఆ తరువాత పాండవులందరినీ ఒక్కొమ్మడిగా చంపాలని లాక్షాగృహంలో కల్పించి దాంట్లో పెట్టి మంట పెట్టాలనుకున్నారు. అందువల్ల కౌరవులు విసుగులేనటువంటి వైరం సాగించేవాళ్ళని కుంతి అంటున్నది. పాండవులంతా ఒక్కసారి ఒక్కచోట దొరికితే కౌరవులు చంపేస్తారేమో అనే భయం ఈ ఘట్టంలో కుంతిమాతకు కలగడం సహజమే కదా. దేవతలని, బ్రాహ్మణులని శరణు కోరింది అందుకని ఆ తల్లి. శరణు కోరిన వారిని రక్షించడం దేవతల యొక్క ధర్మం అనేటువంటి భక్తి విశ్వాసం కలిగినటువంటి మహా ఉదాత్తమైనటువంటి తల్లి ఆ కుంతీదేవి. ఆ విధంగా ఆమె ఆలోచిస్తూ ఉండగానే అర్జునుడు ద్రౌపదీదేవిని తెచ్చి తల్లికి నివేదించే ఘట్టం చెబుతున్నారు. అటువంటి సమయంలో ధర్మరాజు, నకుల సహదేవులు ముందుగా తల్లి దగ్గరికి వచ్చారు. ఆ తరువాత భీమార్జునులు ద్రౌపదిని వెంట పెట్టుకొని వచ్చి ఆమె వంటింట్లో ఉంది పాపం, నమస్కరించి
మేము ఒక భిక్ష తెచ్చాము అని తల్లికి నివేదించారు. చూడండి, వెంటనే ఆమె ఆ భిక్ష గురించి ఆలోచన ఏం తెచ్చారో కూడా చూడకుండా ఎప్పటి వంటి దానిగానే భావించి ఎప్పుడు తెచ్చారు భిక్ష అనుకొని సంతోషపడి దానిని మీరు ఐదుగురు ఉపయోగించుకోండి అని కొడుకులకు ఆజ్ఞాపించింది. అయితే మూడు లోకాల రాజ్య లక్ష్మిలో ఉన్న ఆ కన్యను ద్రౌపదీదేవిని చూచి సిగ్గుపడి అధర్మానికి భయపడి ధర్మరాజుతో ఈ విధంగా, అంటే భిక్ష అనుకొని ఏం తెచ్చారో చూడకుండా ఐదుగురు సమానంగా పంచుకోండి అంది. కానీ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అందాల భరిన ద్రౌపదీదేవి ఉంది. కుంతి అంటున్నది, ఈ తన్వి తోడ్కొని నీ తమ్ములిరువురు ప్రీతినే తెంచి ఈ భిక్ష ఇప్పొగునుమని నాకు చెప్పినను ఏ ఊరనుపయోగింపుడంటీ నా యుక్తి తొల్లి అనృతమెన్నడుంగాదనగా మీరెప్పుడు మద్వచన అతిక్రమంబు సేయరు? ఇది లోకములలేని అది ఏమి సేయంగనగు అని చింతాకులాత్మయైన తల్లిని ఉరార్చి వాసవతనయు చూచి, పార్థ నీ చేత బడయంగబడినదీనిని అగ్ని సన్నిధి పాణిగ్రహణంబు నీవ చేయుమన ధర్మజునకు జిష్ణుడనియే. జిష్ణుడు అర్జునుడికి పేరు. కుంతీదేవి అంటున్నది, నాయనా ధర్మరాజా, ఈ కాంతను వెంటబెట్టుకొని నీ తమ్ముళ్ళిద్దరూ సంతోషంగా వచ్చి ఈ భిక్ష గ్రహించమని నాతో చెబితే ఏ భిక్షో నేను చూడకుండా మీ ఐదుగురు ఉపయోగించుకోండి అన్నాను. నా మాట ఇంతవరకు ఎప్పుడూ అసత్యం కాలేదు. ధర్మరాజా, మీరెప్పుడూ నా మాట జవదాటి ఎరుగరు. కానీ నేనన్నటువంటి మాట లోక విరుద్ధం కదా, ఏం చేద్దాం అని చింతతోటి కలత చెందినటువంటి తల్లిని ఓదార్చి అర్జునుడి వైపు చూచి, అర్జున, నీవు సంపాదించినటువంటి ఈ కన్య అగ్ని సన్నిధిలో నీవే వివాహం చేసుకో అని అన్నాడు ధర్మరాజు. ఆ మాట విని అర్జునుడు అంటున్నాడు, పెద్దవాడుండ కొండొకవానికి వివాహం బగుట ధర్మ విరుద్ధముగా ఉనా దీనిన్ అగ్రమహిషిగా పరిగ్రహింపుము మా నలుగుర అనుమతంబున నిట్టిదయనుచున్నా అవసరంబున విధి ప్రేరణ వశంబున. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనున్న గంటను మ్రోగించండి.